ఆల్మోస్ట్ 613 ఓట్స్ లీడ్ లో టిఆర్ఎస్ పార్టీ ఉంది. ఫోర్త్ రౌండ్ అంటే ఇది నారాయణపూర్ చౌటుప్పల్లో ఉన్న కొన్ని ఓట్లు, కొన్ని బూత్లకు సంబంధించిన ఓట్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్యూర్ నారాయణపూర్, సిక్స్త్ మునుగోడు అండ్ నారాయణపూర్ ఓట్లు ఇందులో ఉంటాయి. సో సిక్స్త్, సెవెంత్, ఎయిత్ మునుగోడు, ఆ తర్వాత చెండూరు, ఆ తర్వాత మర్రిగూడ, ఆ తర్వాత నాంపల్లి. సో బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసింది చౌటుప్పల్లో ఉన్న మున్సిపల్ అర్బన్ ఓట్ల మీద. సో ఇక్కడ వాళ్ళకి కొంత లీడ్ వచ్చినా అనుకున్నంత స్థాయిలో మొత్తం మండలం అంతా కూడా లీడ్ లేదు. సో వాళ్ళు అనుకున్న లీడ్ కొంత తలకిందులైనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మంత్రి ప్రశాంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్కడెక్కడైతే మంత్రులు ఇన్ఛార్జ్గా ప్రధానంగా ఫోకస్ పెట్టారో అక్కడ మొత్తం టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఓట్లు అపోజిషన్స్కి ఇచ్చేసింది. అంటే ఎంత వ్యతిరేకత ఈ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఉందో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పార్టీ బీఎస్పీకి దాదాపు ఒక 800 నుంచి 900 ఓట్లు అని చెప్తా ఉన్నారు. సో ఇది ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉన్నది. మరి 15 రౌండ్స్లో వచ్చేసరికి మనకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది చూడాలి. ఎందుకంటే వాళ్ళది కూడా చాలా పెద్ద హైప్ అయింది. బీఎస్పీ ఎన్ని ఓట్లు గెలుస్తుంది అన్నది కీలకంగా మారింది. డిఎస్పీ గురించి కూడా మనం కనుక్కోవాలి, వాళ్ళు ఎన్ని ఓట్లు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీని గట్టిగా నమ్మే ఒక పెద్ద గ్రూప్ ఉంది. వాళ్ళ వర్గాల ఓట్లు ఉన్నాయి ఆ దళిత్ కమ్యూనిటీలో. సో ఈ ఓట్లను వాళ్ళు ఎంతవరకు గెలిచగలిగారు అన్నది చాలా కీలకమైన అంశంగా కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం. కోదండరామ్ గారు కూడా మనకి జాయిన్ అవుతారు. ఎస్ ఇనారెడ్డి గారు ఎట్లా కనిపిస్తుంది ఓవరాల్గా? మంత్రుల ఎవరైతే ఇన్ఛార్జ్లుగా ఉన్నారో ఆయా గ్రామాల్లో వాళ్ళు లీడ్లో లేకపోవడం. ఇప్పుడు లింగోజిగూడెం గ్రామానికి శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జ్, 400 ఓట్ల తక్కువైంది. మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి వీళ్ళని అసలు కనీసం మంత్రి ఏకంగా గ్రామానికి పోయిందంటే ప్రభుత్వమే వచ్చినట్టు కదా. అంటే మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా వాళ్ళు పోయినంత మాత్రాన ఓట్లు పడతాయి, లేకపోతే వీళ్ళ ఏదో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనే పరిస్థితి లేదు అక్కడ. అక్కడ బేసిక్ ఇప్పుడు మనం పదే పదే మాట్లాడుకునేది ఒకటే, అక్కడ వీళ్ళు పోయింది మందకావిలు గాయడానికి. ఆ మందక ఆల్రెడీ అక్కడ ఒక వాతావరణం ఉంది. అక్కడ ఒక ఆల్రెడీ ఒక వాతావరణం ఉంది. ఆ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులలో వీళ్ళు కొత్తగా పోయేది ఏం లేదు. ఒక వాతావరణం ఉంది, ఆల్రెడీ ఓటర్స్ డిసైడ్ అయి ఉంటారు. ఆల్రెడీ వీళ్ళ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందో, వాళ్ళు కూడా ఏంటంటే మంత్రులు పోతే ఏదో ఎలగబెడతారు అనే కావాలనే చౌటుప్పల్ మండలిలో ఎక్కువగా మంత్రులని కేటాయించడం జరిగింది. వేరే మండలాల్లో ఏమో పార్టీ నాయకులు ఇతరత్ర అయితే ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు ఇతరత్ర ఉన్నప్పటికీ వీళ్ళేదో ఏదో ఓటుగాళ్ళు వీళ్ళేదో ఎలగబెడతారు, వీళ్ళేదో వీళ్ళకి ఏదో పెద్ద క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇలా టికెట్లు వచ్చేది కష్టం. ఇంకా కేసీఆర్ ఫోకస్ చేయదు ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి, ఏ ఏ బ్యాచ్ల ఏ ఊర్లు ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి, ఇన్ఛార్జ్ ఎవరైనా లెక్కలు వేస్తాడే. ఇక తప్పనిసరి వేస్తాడు అంతే కదా. అయితే వాళ్ళు గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లలో మంత్రులు ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జ్లు ఉన్నారో ఆ గ్రామాల్లో టీఆర్ఎస్ లీడింగ్ అని రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఏ గ్రామాల్లో అయితే ఏ మండలాల్లో అయితే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మనం మైనస్ లో ఉన్నాం, కొన్ని గ్రామాల్లో టైట్ ఫైట్ లో ఉన్నాం, కొన్ని గ్రామాల్లో కొంత మనం లీడింగ్ లో ఉన్నాం అని ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మంత్రులు ఏదైతే హైప్ చేసి వాళ్ళ యొక్క ప్రతిష్టని కాపాడుకోవాలి, కేసీఆర్ దగ్గర గుడ్లుక్సులో ఉండాలి, కేసీఆర్ దగ్గర పేరు ప్రతిష్టలు సాధించాలి అనుకున్నారో, ఈ ఫలితాలు ఇప్పుడు వచ్చినటువంటి ఓట్ల లెక్కింపు ఫలితాలు వాళ్ళని ఒక రకంగా కేసీఆర్ చూసుకుంటాడు కదా. అంతే కదా, ఇప్పుడు ఇచ్చింది రెండు పెట్టుకుంటాడు ఆయన ముందట. అవును, ఈ రెండు ముందర పెట్టుకొని ఏం సంగతి అని అడుగుతాడు కదా. కాబట్టి వాస్తవంగా మీరు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవ్వరికి కూడా ఇప్పుడు మంత్రులను పక్కన పెడదాం, స్వయాన కేసీఆర్ నిర్ణయించినటువంటి అభ్యర్థి గెలుస్తాడు కావచ్చు రేపు. ఇప్పుడు ఇవాళ 11:12 కల్లా అదే ఎమ్మెల్యే గెలిచినట్టుగా సర్టిఫికెట్ తీసుకుంటాడు కావచ్చు. కానీ ఆయన సొంత గ్రామంలోనే ఆయన పరిస్థితి ఏంటిది కనపడుతుంది కదా. అభ్యర్థి సొంత గ్రామం, అభ్యర్థి సొంత గ్రామంలోనే ఎన్కంజలో ఉన్నారంటే ఎంత
పరిస్థితి ఉంది నాకు ఎవరో చెప్తా ఉన్నారు నిన్నమన్న ఈవెన్ అదేది పత్రిక ఉంది కదా వాళ్ళది నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో కూడా యాడ్స్ ఇస్తారు కదా ఎన్నికల కోసం ఓట్ల కోసం యాడ్స్ ఇస్తే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఫోటోని ఎక్కడ చిన్నగా పెట్టి కనబడుచిన యాడ్లో కూడా ప్రభాకర్ రెడ్డి ముఖం చూస్తే ఎవడైనా ఓట్లు వేయడేమని వాళ్ళు తయారు చేసిన యాడ్లో కూడా టీవీలకు ఇచ్చిన యాడ్ పేపర్లకు ఇచ్చిన యాడ్లో కూడా ప్రభాకర్ రెడ్డిని ఆ స్థితికి తీసుకుపోయినట్టే మన పరిస్థితి చూడొచ్చు మనం. కాబట్టి ఇదంతా కూడా టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కావచ్చు లేకపోతే ప్రజల్లో వస్తున్నటువంటి ఒక ఏజెండా అంశంగా వస్తున్నటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో రాజగోపాల్ రెడ్డి బయట ప్లే చేయొచ్చు కదా మనం దృష్టిలో పెట్టుకొని దాని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలని ఈ టిఆర్ఎస్ గెలుపనో బీజేపీ ఓటమనో కాంగ్రెస్ ఓటమనో ఈ మూడో ప్లేస్ కి కాంగ్రెస్ పోయింది కాబట్టి బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అట్లా చర్చ చేసుకోవడం విశ్లేషణ చేసుకోవడం నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారు, మేము చౌటుప్పల్లో అనుకున్నంత మెజారిటీ రాలేదని మాట్లాడారు ఎలక్షన్ కౌంటింగ్ నుంచి బయటకు వస్తూ, ఒకసారి ఆ బయట చూద్దాం మనం. మూడో ఓవర్గా నడుస్తుంది కాబట్టి ఇంకా వెయిట్ చూద్దాం. ఇప్పటికి మీరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారా? అంటే ఒకటి, చౌటుప్పల్ మండలంలో నేను అనుకున్న మెజారిటీ రాలేదు. నాలుగు రౌండ్లు అయిపోయేసరికి 300 టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్ మండలంలో, చౌటుప్పల్ రూరల్లో, నారాయణపూర్ గ్రామాల్లో కొంచెం బీజేపీ మెజారిటీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండీ, మెజారిటీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన, అక్కడ రాలేదు. కానీ ఇది రౌండ్ రౌండ్ కు మారుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూస్, ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. 4 రౌండ్స్ వరకు 330 ఓట్స్ ఎంతో టీఆర్ఎస్ మెజారిటీ ఉంది. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం హోరాహోరీ పోరాటం, ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం అంతే. హోరాహోరీగా నడుస్తుంది కాబట్టి ఇంకా వెయిట్ చూద్దాం. ఇప్పటికి మీరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారా? అంటే ఒకటి, చౌటుప్పల్ మండలంలో నేను అనుకున్న మెజార్టీ రాలేదు. నాలుగు రౌండ్లు అయిపోయేసరికి 300 టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్ మండలంలో, చౌటుప్పల్ రూరల్లో, నారాయణపూర్ గ్రామాల్లో కొంచెం బీజేపీ మెజార్టీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన, అక్కడ రాలేదు. కానీ ఇది రౌండ్ రౌండ్ కు మారుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూస్, ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. 4 రౌండ్స్ వరకు 330 ఓట్స్ ఎంతో టీఆర్ఎస్ మెజార్టీ ఉంది. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం హోరాహోరీ పోరాటం, ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం అంతే. హోరాహోరీగా నడుస్తుంది కాబట్టి ఇంకా వెయిట్ చూద్దాం. ఇప్పటికి మీరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారా? అంటే ఒకటి, చౌటుప్పల్ మండలంలో నేను అనుకున్న మెజార్టీ రాలేదు. నాలుగు రౌండ్లు అయిపోయేసరికి 300 టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్ మండలంలో, చౌటుప్పల్ రూరల్లో, నారాయణపూర్ గ్రామాల్లో కొంచెం బీజేపీ మెజార్టీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన, రాజగోపాల్ రెడ్డి మెజార్టీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన, అక్కడ రాలేదు. కానీ ఇది రౌండ్ రౌండ్ కు మారుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూస్, ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. 4 రౌండ్స్ వరకు 330 ఓట్స్ ఎంతో టీఆర్ఎస్ మెజార్టీ ఉంది. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం హోరాహోరీ పోరాటం, ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం అంతే. హోరాహోరీగా నడుస్తుంది కాబట్టి ఇంకా వెయిట్ చూద్దాం. ఇప్పటికి మీరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారా? అంటే ఒకటి, చౌటుప్పల్ మండలంలో నేను అనుకున్న మెజార్టీ రాలేదు. నాలుగు రౌండ్లు అయిపోయేసరికి 300 టీఆర్ఎస్ ఉంది.